Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ జగన్ వ్యూహం, కోటిన్నర కుటుంబాలతో మమేకం. ఎన్నికల వేళ సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోసారి తమకు అధికారం ఇస్తాయని వైసీపీ విశ్వసిస్తోంది. ప్రతి ఇంటికి మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలవాలని సీఎం జగన్ కోరుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా 1,42,00,000 కుటుంబాలకు సీఎం జగన్ పాలనలో ప్రయోజనం అందింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి అనూహ్య మద్దతు లభించిన విషయం తెలిసిందే. నెల రోజుల సమయంలో దాదాపు 1,25,00,000 కుటుంబాలతో ప్రభుత్వ యంత్రాంగం మమేకం అయ్యింది. వారికి అవసరమైన 94,00,000 సర్టిఫికేట్లు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,04 గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు అవసరమయ్యే కులం, ఆదాయం, నివాసం వంటి ఇతర ధృవీకరణ పత్రాలను అక్కడే దరఖాస్తులు స్వీకరించడం, ఇంటింటికి వెళ్లి వెనువంటనే అక్కడికక్కడే వారికి మంజూరు చేయడం వంటి ప్రక్రియ ద్వారా ప్రజలకు డబ్బు, సమయాన్ని ఆదా చేసే చర్యలు ప్రభుత్వం చేపట్టింది. గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి ఈ క్రమంలో 93,57,707 సర్టిఫికేట్లను మంజూరు చేశారు. దాదాపు 5.3 కోట్ల మందికి చేరువ అయ్యేలా చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో 1,46,27,905 కుటుంబాలు కలిసి దాదాపు 11 రకాల సర్టిఫికేట్లు, ఇంకా రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు వంటివి చేపట్టి అక్కడికక్కడే మంజూరు చేశారు. గతంలో విద్యార్థులకు ఈ సర్టిఫికేట్లు తీసుకోవడం పెద్ద ప్రయాస అయ్యేది. మండల కార్యాలయాలకు వెళ్లి లేదా ఈ సేవలో దరఖాస్తు చేసుకుని అవి మళ్లీ వచ్చే వరకు ఎదురుచూపులు ఉండేవి. జగనన్న సురక్ష కార్యక్రమంలో 100,000 మంది విద్యార్థులకు వెనువెంటనే సర్టిఫికేట్స్ ఇచ్చి వారికి పనులు సులభతరం చేశారు. జగనన్న సురక్ష ద్వారా అత్యధికంగా 40.52 లక్షల మంది కుల ధృవీకరణ పత్రాలు పొందగా 38.52 లక్షల మందికి ఆదాయ ధృవీకరణ పత్రాలు అందజేశారు. 2,70,73 మంది తమ వ్యవసాయ భూములకు సంబంధించి 1B ధృవీకరణ పత్రాలు పొందగా 1,39,971 మంది కంప్యూటరైజ్డ్ అడంగల్ సర్టిఫికేట్లు పొందారు. ఈ నెల 19వ తేదీన జరిగిన క్యాంపులో ఒక రోజులో అత్యధికంగా 7,37,638 వినతులను అక్కడికక్కడే పరిష్కరించారు. మరో విడత జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. దీని ద్వారా ఎన్నికల సమయంలో ప్రతి కుటుంబానికి చేరువ అవుతూ ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలుస్తూ వారి మద్దతు పొందడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి.